ಸಮರ್ಪಣಾ మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం, నిరీక్షణకు స్వాగతం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లోకి ఆశీర్వాదాలను, సంతోషాన్ని మరియు ఆనందాన్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. కొత్త సంవత్సరంలో చాలా మంది రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది తమ పాత నిర్ణయాల్ని మళ్ళీ కొత్తగా అమలు చేయడం ఆరంభిస్తుంటారు. దాదాపు మనలో ప్రతి ఒక్కరూ జీవితాన్ని మళ్ళీ కొత్తగా ఆరంభించాలని ఆశిస్తుంటారు. గతంలో బహుశా మనం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉంటాం, మన పరిస్థితుల్ని మనమే పాడు చేసుకుని ఉంటాం, లేదా మనకు చెడు జరిగి ఉండవచ్చు, మన మనసులు గాయపడి ఉండొచ్చు. పరిస్థితులు అదుపు తప్పుతున్నప్పుడు, జరుగుతున్న విషయాలు నిరాశకు గురి చేస్తున్నప్పుడు భవిష్యత్తుపై ఆశ కోల్పోవడం చాలా సహజం. జాషువా షణ్ముగం ఎంతో దైవికంగా మెలిగేవాడు. అయినా సరే ఆయనకు ఏ మంచి జరుగుతున్నట్టు అనిపించలేదు. నిజానికి ఆయన పరిస్థితులు రోజురోజుకి మరింత దిగజారిపోతున్నాయి. దాంతో ఆయన జీవితాన్ని ముగించడమే సరైన పరిష్కారం అనుకున్నాడు. అయితే ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. అది 40 కిలోమీటర్లు దట్టమైన అడవులతో ఉండే తీర్థయాత్ర. ఎంతో భక్తి శ్రద్ధలు గలవారు మాత్రమే ఆ యాత్ర చేయగలరు. అదెంత కష్టమో షణ్ముగంకు బాగా తెలుసు. అదతనికి 4వ యాత్ర. వాస్తవానికి నేను ఆ పుణ్యక్షేత్రంలో ఉండే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాను అనే భావనలో ఉండేవాణ్ణి. ఒకవేళ నేను చనిపోవాలనుకున్నా, ఆ దేవాలయంలో చనిపోయినా సరాసరి నేను స్వర్గానికి వెళతాను అనుకునేవాణ్ణి. అయితే ఎక్కడో లోపం ఉంది. ఎంతో భక్తిగా ఉన్నప్పటికీ అతని పరిస్థితి ఏమంత బాగాలేదు. వాస్తవానికి మరింత దిగజారుతోంది. షణ్ముగం అప్పుడు ఒక నగల దుకాణంలో పనిచేస్తూ ఉండేవాడు. నా యజమాని కారు డ్రైవర్ నేను వెళ్లే తీర్థయాత్రకే వెళుతూ ఉండేవాడు. దాంతో నేను అతనితో మాట్లాడుతూ ఉండేవాణ్ణి. అలా మేము మంచి స్నేహితులమయ్యాం. నాకు సమయం దొరికినప్పుడల్లా నేను అతనికి నగలో ఉండే రాళ్ల గురించి, ఇతర విషయాల గురించి చెప్తూ ఉండేవాణ్ణి. అయితే అతను ఇవన్నీ తెలుసుకుని దుకాణంలో వాటిని దొంగిలించి బయట అమ్ముతున్నాడన్న విషయం నాకు తెలియదు. యజమాని ఆ డ్రైవర్ను పట్టుకున్నప్పుడు అతడు నిందను షణ్ముగం మీద మోపాడు. దాంతో షణ్ముగం ఎంత చెప్పినా యజమాని వినిపించుకోకుండా అతన్ని బయటికి పంపేశాడు. నా యజమాని ఆ పని నేనే చేశానని నమ్మాడు. ఆయన తర్వాత రాళ్ల గురించి మంచి పరిజ్ఞానం కలిగిన వ్యక్తిని నేనే. డ్రైవర్కు అన్ని తెలివితేటలు లేవని ఆయన నమ్మకం. ఎంతో భక్తిగా ఉన్నప్పటికీ తన దేవుడు అలా ఎందుకు జరగనిచ్చాడో షణ్ముగంకు అర్థం కాలేదు. నిరాశతో కుంగిపోయి కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించాడు. అయితే ఒకరోజు రాత్రి షణ్ముగం తన మంచం మీద పడుకొని ఆలోచిస్తుండగా, నేను మానసికంగా ఎంతో కుంగిపోయి ఆలోచిస్తూ ఉండగా నాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక సిలువ కనిపించింది. ఆ సిలువ మీద యేసుక్రీస్తు కనిపించాడు. అదే సమయంలో నాకు మరో మనోదృశ్యం కనిపించింది. అక్కడ నేను ఒక సముద్రంలో మునిగిపోతూ ఉన్నాను. మెడ వరకు మునిగిపోయాను. నన్ను ఆ నీళ్లలోంచి బయటకు తీసేందుకు సహాయం కోసం చూస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక ఒడ్డున యేసుక్రీస్తు తప్ప మరెవరూ కనిపించలేదు. నేను ఇక్కడ మునిగిపోతున్నాను. అక్కడ యేసుక్రీస్తు తప్ప మరెవరూ కనిపించలేదు. ఏ దేవుడు లేడు. మరెవరైనా ఉండి ఉంటే నాకు తెలిసేది. అప్పుడు నేను నా జీవితంలో పాపం ఉందని, అది నన్ను ఆయన నుండి వేరు చేస్తుందని గ్రహించాను. నాకు ఏ చెడు అలవాట్లు లేవని నాకు తెలిసినప్పటికీ నేను అబద్ధాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలా ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను చాలా స్వార్థపరుణ్ణి. నేను కొన్ని పనుల్ని మనుషుల్ని ప్రేమించి చేయలేదు. నాకు ప్రయోజనం ఉంటేనే చేసేవాణ్ణి. కాబట్టి ఇవన్నీ పాప స్వభావంలోంచి వచ్చినవే. అప్పుడు నేను, ప్రభువా, ఇందులోంచి నన్ను రక్షించు, దయచేసి నన్ను రక్షించు, నేను దీనిలో మునిగిపోతున్నాను అని ఆయన్ని వేడుకున్నాను. అప్పుడు ఆయన తన చేతిని చాచి నన్ను ఆ నీళ్లలోంచి పైకి లేవనెత్తాడు. నా పాపాల నుంచి నేను బయటపడ్డాను అన్న విషయం అప్పుడు నాకు తెలిసింది. నా జీవితం పూర్తిగా శుభ్రపడింది. ఆయన నా పాపాలను తుడిచివేశాడు. ఆ రాత్రి ఆయన వాటన్నిటినీ క్షమించాడని నాకు స్పష్టంగా తెలుసు. అప్పుడు నేను, ప్రభువా, నీవు నాకు కావాలి, నేను నిన్ను సేవిస్తాను అని ఆయన్ను స్వీకరించాను. మరుసటి రోజు ఉదయం షణ్ముగం నిద్రలేచినప్పుడు ఆయన పరిస్థితులు అలానే ఉన్నాయి. అయితే ఆయన లోపల మాత్రం ఏదో మార్పు ఉంది. నేను అలాంటి ప్రేమను ఎన్నడూ ఎవరి దగ్గర అనుభవించలేదు.
మొదటిసారిగా ప్రజల్ని ప్రేమించాను. అప్పుడు నేను, ప్రభు, ఈ ప్రేమ గురించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, నీవే నిజమైన దేవుడు అని వారు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను అని చెప్పాను. దేవుడు షణ్ముగం హృదయాన్ని, అతని జీవితం మొత్తాన్ని మార్చివేశాడు. అయితే షణ్ముగం జీవితంలో దేవుడు మార్చాలనుకున్నది మరొకటుంది. అది అతని పేరు. నేను ప్రయాణం చేస్తున్న బస్సులోని ఒకరితో యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉన్నాను. అయితే నేను దిగాల్సిన ప్రదేశం వచ్చింది. అప్పుడు నేను దిగబోతుండగా అతను నాతో, ఇంతకీ మీ పేరు చెప్పలేదు అన్నాడు. ఎవరో నా నోటిని తెరిచినట్టు అనిపించింది. నా పేరు జోషువా అని చెప్పి దిగిపోయాను. తర్వాత నేను, అదేంటి, నేను అతనితో అలా చెప్పాను అని ఆలోచించసాగాను. ఎందుకంటే నా పేరు షణ్ముఖం, కానీ నేను జోషువా అని చెప్పాను. అప్పుడు దేవుడే నాకు ఆ పేరు ఇచ్చాడని గ్రహించాను. అప్పటి నుంచి నా పేరు జోషువా షణ్ముఖం అని చెప్పటం మొదలుపెట్టాను. జోషువా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం అతను బైబిల్ కాలేజీలో చదువుతున్నాడు. నిజమైన దేవుని గురించి, ఆయన అపారమైన ప్రేమ గురించి ఇతరులకు ప్రకటించడానికి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసుకున్నాడు. యేసుక్రీస్తే నిజమైన దేవుడని నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. నేను ఆయన్ను వెతకలేదు, కానీ ఆయన నన్ను వెతికాడు. ఇప్పుడు ఆయన నాతోనే ఉన్నాడు. అవును, యేసుక్రీస్తును మన జీవితాల్లోకి ఆహ్వానిస్తే ఆయన మనకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు. మనకు ఒక కొత్త గుర్తింపు ఉంటుంది. ఆయన కుటుంబంలో మనం కూడా భాగం అవుతాం. కొత్త సంవత్సరం, జన్మదినం లేదా పెళ్లిరోజు మనలో చాలామంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. గతంలో జరిగినటువంటి తప్పులు వారి జీవితంలో జరగకూడదని, వాళ్ళ జీవితం ఎంతో సునాయసంగా గడిచిపోవాలని ఎన్నో చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే మీరు ఈ విషయాన్ని గమనించారా? మనలో చాలామంది నిర్ణయాలు తీసుకున్నా ఎక్కువ శాతం మంది ఆ నిర్ణయాలకు కట్టుబడి జీవించలేకుండా పోతూ ఉంటాం. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకనంటే ఇవన్నీ కూడా మన ప్రయత్నాలు కాబట్టి. మన ప్రయత్నాలు ఎక్కువ దూరం నడవలేవు. మన ప్రయత్నాలు ఎన్నటికీ గమ్యాన్ని చేర్చలేవు. ఎందుకంటే మానవ ప్రయత్నాలు మానవుడిలో ఉన్నటువంటి పరిమితమైనటువంటి ఆలోచనలోంచి పుట్టినవి కాబట్టి. పరిమితమైనటువంటి ఆలోచనలు కలిగిన ఏది కూడా అనంతరం నడిపించలేవు. అది మన జీవితంలో ముందుకు కొనసాగింపలేవు. అలాంటి పరిస్థితుల్లో మనలో చాలామందికి నిరాశ నిస్పృహలు ఎదురవుతూ ఉంటాయి. ఒక విధంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూసినట్లయితే మానవ ఆలోచనలు బట్టి నడవాలి అని అనుకునే వాటిల్లో పరిపూర్ణత ఉండదు, సరికదా? పోటీతత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీంట్లోంచే మతాలు అనేవి పుట్టుకొచ్చాయి. మతాలు అనేవి మానవుని యొక్క ఆలోచనలోంచి పుట్టుకొచ్చాయి. మానవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా అపరిమితమైనది కానే కాదు. పరిమితమైనటువంటి ఆలోచనలు దేవుని దగ్గరికి చేర్చలేవు. పరిమితమైనటువంటి ఆలోచనలు అనంతమైనటువంటి జీవితాన్ని మనకు ఇవ్వలేవు. మరి అలాంటి దొరకాలంటే ఏం చేయాలి? పరిమితులు లేనటువంటి దేవుడు మాత్రమే మనకు ఆ మార్గాన్ని వేయగలిగి ఉండాలి. మతం మానవుడు వేసుకున్నటువంటి మార్గం అయితే, దేవుడే కనుక ఆ మార్గాన్ని వేసి మనకు చూపించినట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మనం చూసినటువంటి జాషువా జీవితంలో కూడా అదే చూస్తున్నాం. తాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ విఫలమయ్యాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని తాను ఎంపిక చేసుకోగలిగాడో తన జీవితం సునాయసంగా అవుతున్నట్లు మనం చూసాం. మీ జీవితం కూడా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? మీ యొక్క జీవితంలో కూడా దైవికమైనటువంటి చింతన కలిగి ఎంతో అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారా? దానికి ఒకే ఒక మార్గం, దేవుడు వేసినటువంటి మార్గాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఇప్పటికి 2015 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడే ఈ లోకంలోకి రావటం అనేది ఎంత గొప్ప విషయం చూడండి. ఎందుకు జరిగింది ఆ విధంగా అంటే, మానవుడు దేవుడి దగ్గరికి చేరుకోలేడు. మానవుడు తాను వేసుకునేటువంటి మార్గం అనంతంలోకి నడిపించలేదు. అందుకే అనంతమైనటువంటి ఆ దేవుడే ఈ లోకంలోకి కాలు పెడతానికి ఇష్టపడ్డాడు. మానవుడికి ఒక మార్గాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ మార్గాన్ని ఎవరైతే ఎంపిక చేసుకుంటారో వాళ్ళ జీవితం సాఫీగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అందుకే నేనే మార్గం అని చెప్పగలిగాడు. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ మార్గాన్ని, యేసుక్రీస్తుని వెంబడించగలిగినట్లయితే అదే సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. యేసుక్రీస్తు ఏర్పరిచినటువంటి మార్గాన్ని ఎంపిక చేసుకోవటం అంటే ఏంటి? బైబిల్ని అనుదినం చదవటం, యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండటం, అంటే యేసయ్యతో మాట్లాడటం,
అంటే ప్రార్థన చేయటం. ఎవరైతే ఇది చేయగలుగుతారో, ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపగలుగుతారో వాళ్ళు ఆ జీవితాన్ని రాణించగలుగుతారు. అలాంటి జీవితం జీవించాలని ఒక నూతన నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఆ విధంగా జీవించడానికి నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సంతోషాన్ని అనుభవించగలుగుతారు, వాళ్ళ జీవితంలో అభివృద్ధిని పొందగలుగుతారు. అలాంటి జీవితం కావాలని మీరు ఆశిస్తున్నట్లయితే ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయాన్ని దేవుని చెప్తూ ఓ ప్రార్థన చేయండి. మీతో మేము కూడా కలిసి ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. తేజో, ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవ, మా ప్రభా, మా జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని మీరు వరంగా అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీతో నడవాలని, నాయన మంచి జీవితాన్ని జీవించాలని, నీ వాక్యాన్ని అనుదినము ధ్యానించాలని, నీ సన్నిధిలో గడపాలని ప్రభా, ఎవరైతే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి జీవించడానికి మీరు కృప చూపించమని అడుగుచున్నాం. మా యొక్క జీవితాల్ని ఆశీర్వాదంలోకి నడిపించమని అడుగుచున్నాం. యేసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో లేదా మీలో ఏదైనా మార్పు కావాలని ఆశిస్తున్నారా? అయితే యేసుక్రీస్తును ఆశ్రయించండి. ఆయన సమస్తాన్ని నూతనపరుస్తాడు. మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే ఆయన మిమ్మల్ని అంగీకరిస్తాడు, మీకు ఒక కొత్త ఆరంభాన్ని ఇస్తాడు. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాకు ఫోన్ చేయండి, మేము మీతో మాట్లాడతాం, మీకోసం ప్రార్థన చేస్తాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. జీవితం అంటే సంఘర్షణల వలయం అనిపిస్తుందా? మీ జీవితం మీది కాదు అనిపిస్తుందా? మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదా? అయితే మౌనంగా రోదించకండి. మీరంటే శ్రద్ధ చూపే వారితో ఇవాళ మాట్లాడండి. 08 418 7777 అనే మా నంబరుకు ఫోన్ చేయండి. యేసుక్రీస్తుతో సంబంధాన్ని ఏర్పరచుకుంటే ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మన ప్రతి పరిస్థితిలో స్నేహితునిలా సహాయపడతాడు. అది ఎలాగో ఈ పాట ద్వారా తెలుసుకుందాం.
యేసుక్రీస్తును ఆహ్వానించినప్పుడు మీ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. అంతేకాదు, మీ జీవితానికి అర్థం, పరమార్థం దొరుకుతుంది. మీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా సరే, యేసుక్రీస్తుతో మీ జీవితాన్ని కొత్తగా ఆరంభించవచ్చు. మీ జీవితం ద్వారా అనేకులకు స్ఫూర్తిదాయకంగా జీవించవచ్చు. యేసుక్రీస్తుతో మీరు గడపాలని, ఆయన వాక్యాన్ని చదవాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, ఈ విషయంలో మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే ఫోన్ చేయండి, మేము తప్పగా ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే మీ స్నేహితులు మరియు బంధువులకు ఈ కార్యక్రమం గురించి చెప్పడం మర్చిపోవద్దు. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మనందరికీ తోడై ఉండను గాక.